బ్యాక్ టు న్యూస్. టార్గెట్ పూర్తయిన ఇసుక తవ్వకాలు ఆపరా? నదీ గర్భాన్ని ఇష్టానుసారం తవ్వేస్తారా? చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆక్రందనలు పట్టవా? రెవెన్యూ, పోలీస్, మైనింగ్, సబ్ అధికారులు పట్టించుకోరా? అనధికార ప్రైవేటు వ్యక్తులను ఆపలేరా? అసలు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది? ఇసుక ప్రజలకు అందుబాటులోకి తెస్తామనే మాట నీటి మీద రాతలేనా? ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ప్రైవేటు కంపెనీలు, వైసీపీ నాయకులు జేబులు నింపుకుంటున్న తీరుపై టీవీ ఫైవ్ గ్రౌండ్ రిపోర్ట్. సంపదలకు నెలవైనటువంటి నెల్లూరు జిల్లాలో ఆ సహజ సంపదల్లో ఒకటైనటువంటి బంగారం అంత విలువైనటువంటి ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమ తరలింపు జరిగిపోతుందని, అయితే ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి చీకటి కోణాలని బయట పెట్టాలని నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి టీవీ ఫైవ్ అని కొందరు ఆశ్రయించడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక రవాణా ఎంతవరకు అక్రమంగా జరుగుతూ ఉంది, జరుగుతున్నటువంటి అక్రమ రవాణాలో వాస్తవం ఎంత, ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని బయట పెట్టేందుకు, నిజాలు నిగ్గుదేల్చేందుకు టీవీ ఫైవ్ ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని ఇసుక రీచ్ల వద్ద నిబంధనలు అమలు కావడం లేదు, అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. అసలు ఎంత తవ్వుతున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఎంత కమ్ముతున్నారు, జిల్లా ఇసుక ఎక్కడికి తోలుతున్నారు, ఈ వివరాలేవీ అధికారులకు తెలియదు. మైనింగ్ శాఖ గాని, ఈ శాఖపై పర్యవేక్షణాధికారం కలిగి ఉన్న ఉన్నతాధికారులు కాని జిల్లాలో ఇసుక రీచ్లంటూ కొన్ని ఉన్నాయనే విషయాన్నే మర్చిపోయారు. కాదు కాదు, అలా మర్చిపోయేలా ప్రభుత్వ పెద్దలు వీరికి శాపం పెట్టినట్లున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో గచ్చు బయటపడేటంత లోతుకు ఇసుక తోడేస్తున్నా, రోజూ వందలాది టిప్పర్లు, భారీ లారీల్లో ఇసుక తరలిపోతున్నా, ఆ లెక్క పక్కా చూసుకోకుండా చేతులెత్తేశారంటే ఏమనాలి? ప్రభుత్వంలో పెద్దల ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కళ్లు మూసుకుని కూర్చుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు వరకు ప్రైవేట్ వ్యక్తులు ఎంత ఇసుక తవ్వకాలు జరిపారు, ఆ వివరాలు జిల్లా మైనింగ్ శాఖ వద్ద లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో బంగారంగా మారినటువంటి ఇసుక తవ్వకానికి అనుమతులు 3 అడుగులు మాత్రమే, కానీ 15 నుంచి 20 అడుగుల మేర తవ్వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో విషయానికి వెళ్తే అంతకు మించి తవ్వుతున్నారా అనేది మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది. ఏదైతే సదర కంపెనీకి తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు ఇచ్చినటువంటి కంపెనీ యొక్క పనితీరును పరిశీలించేందుకు అధికారులు అయితే హడలు చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇసుక రీచ్ల్లో అధికారులు, మైనింగ్ అధికారుల యొక్క నియంత్రణ కరువడిందని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానమూ లేదు. వాకాడు రీచ్ వద్ద ఇసుక తవ్వకాల కోసం తీస్తున్న గోతులు చూస్తే కళ్లు తిరుగుతాయి. నిబంధనల ప్రకారం మీటర్ లోతు మాత్రమే ఇసుక తీయాలి, అంతకు మించి లోతు తీయడానికి వీల్లేదు. కానీ ఈ రీచ్లలో 5 నుంచి 6 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. ఎక్కడ చూసినా 15 నుంచి 20 అడుగుల లోతుకు తీసిన భారీ గుంతలే కనిపిస్తాయి. రీచ్కు 4 వైపులా 5 భారీ యంత్రాలు ఎంత దూరం ఇసుక పొరడుంటే అంత లోతుకు తవ్వి లారీలకు, టిప్పర్లకు లోడ్ చేసి పంపుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం మీటర్ లోతుకు మించి ఇసుక తీయడం నేరం. ఏ ప్రాంతంలో ఎంత ఇసుక ఉందో, భూగర్భ జలాలు దెబ్బతినకుండా అందులో ఎంత లోతు వరకు ఇసుక తీయవచ్చో డిఎల్ఎస్సీ కమిటీ నిర్ధారిస్తుంది. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో 13 శాఖలకు చెందిన అధికారుల బృందం సభ్యులుగా ఉంటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్లోనూ మీటర్ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరగకూడదని డిఎల్ఎస్సీ నిర్ధారించింది. చెల్లుపోలో చూపించాలి, చూడండి, ఇదిగో మా వేరు, ఇదిగో మా ఊరు, ఇదిగో ఇదిగో వెనక వాటర్ ట్యాంకీ. ఈ వాటర్ ట్యాంకీలో ఉంటే ఒక్కసారి ఇంకొక ఎల్ల వచ్చిందంటే కింద కోసేస్తుంది. కింద కోసేస్తే ఇళ్ళన్నీ ఉల్లబడిపోతాయి, లక్షల మంది చచ్చిపోతారే. ఇది అన్యాయమో న్యాయమో మీరు ఆలోచించండి. మీరు ఎత్తుకున్నారు, మేము అడగల, కానీ మా ఇళ్ళ మీద కూడా, మా సుశాణాలు కూడా ఎత్తేస్తే ఇది మీకు ధర్మమేనా? కానీ వాకాడు వద్ద గల కాశీపురం రీచ్లో 6-7 మీటర్ల లోతు వరకు తవ్వి తరలిస్తున్నారు. ఈ ఒక్క రీచ్లోనే కాదు, జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్ల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుక తవ్వకాలను పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ శాఖ సిబ్బంది లేరనే సాకుతో రీచ్ల వైపు వెళ్లడమే మానేసింది. ఇసుక 7-8 మీటర్ల లోతుకు తవ్వేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదముందని టీడీపీ గొంతు చించుకుంటున్నా, ఉన్నతాధికారులు మాత్రం జరుగుతున్న అన్యాయం గురించి క్షణం కూడా ఆలోచించడం లేదు. రీచ్లను గాలి కదిలేశారు. జిల్లా పరిధిలో 40 లక్షల టన్నుల ఇసుక నిక్షేపాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలకి స్వాధీనం చేశారు. ఇందులో ఎంత ఇసుక తరలించారు, రోజువారీ వివరాలను ఆ కంపెనీ మైనింగ్ శాఖకు ఇవ్వాలి. విచిత్రమేంటంటే ఒక్కరోజు కూడా ఆ కంపెనీలు అధికారులకు రోజువారీ విక్రయాల వివరాలు ఇవ్వలేదంట. ఎందుకివ్వలేదని వీరు సదరు కాంట్రాక్ట్ సంస్థలను గట్టిగా అడగలేని పరిస్థితి. We'll be right back.
ఇసుక తవ్వడం, లోడ్ చేయడం, రవాణా చేయడం వంటి వాటి దగ్గర స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పుడు హెవీ మిషనరీలు ఉపయోగించి ఇసుక అక్రమంగా తరలిచేస్తున్నారు. ఫిర్యాదు చేసినా మండల తహసీల్దార్ స్పందించడం లేదు. ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక రంగులు వేయడం లేదు. ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతిస్తూ ఇష్టానుసారంతో చేస్తున్నారు. ఇది అగ్రిమెంట్ ఉల్లంఘన. ఏ ఒక్క ఉద్యోగికి ఐడి కార్డులు ఇవ్వలేదు. ఇసుక రీచ్ అంతా తమిళనాడుకు చెందిన వ్యక్తుల పెత్తనం, ప్రైవేట్ వ్యక్తులే సంచరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా ఓవర్ టన్నేజ్ అనుమతిస్తున్నారు. కంప్యూటర్ బిల్లు ఏర్పాటు చేయలేదు, మొత్తం మాన్యువల్ బిల్లుస్తున్నారు. నలభై టన్నుల అధిక లోడుతో నడిచే టిప్పర్ల వల్ల రోడ్లన్నీ పాడైపోతున్నాయి. మరమ్మతులు చేయించే బాధ్యత సంస్థకు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే సెబ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని జనం మండిపడుతున్నారు. తిరిగి తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పట్టించుకున్న నాదుడే లేదు. నాలుగు అడుగులు ఎత్తారు, ఐదు అడుగులు ఎత్తారన్నారు, ఇప్పుడు పన్నెండు అడుగులు ఎత్తున్నారు. కానీ పన్నెండు అడుగులు ఇచ్చిన ఇరవై అడుగులు ఇచ్చిన ఇవ్వరు నబ్బి ఎందుకు అని ప్రశ్నించడానికి ఆ శక్తి మాలో లేదు. అడ్డం కుర్చీ వేసుకుని కూర్చుని అయినా ఒక మామూలు అడ్డం పొనుకున్నా పొనుకున్నా కూడా అలా ఆపటం అలా లాగా తోచేస్తున్నారు. దాని నుంచి పెద్దోడు ఏదైనా మాట్లాడి దాన్ని గమనించి మంచినీళ్ళు తోలేటట్టుగా ఆ గుంటలకి మట్టి తోలేటట్టుగా ఒక చెప్పాలి. మెట్రిక్ టన్నులు తవ్వకం పూర్తయినా ఎందుకు తవ్వకాలు నిలపడం లేదో, రవాణా ఎందుకు కొనసాగిస్తున్నారు, అధికారుల వద్ద వివరాలు లేవు. అనుమతులు ఉన్నాయా అంటే అక్కడ సమాధానం చెప్పేవారు లేరు. ఇది వాకాడు ఇసుక రీచ్ పరిస్థితి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి యొక్క అక్రమ ఇసుక రవాణా ఉందో, ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అక్రమ వర్గుల జేబులు నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యథేచ్ఛగా జరుగుతున్నటువంటి యొక్క అక్రమ రవాణాని ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంది. సహజ సంపదలు దోచుకుపోతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. విడదేశ భాషతో రాజేష్ టీవీ ఫైవ్.